జిల్లా రెబ్బన మండలంలోని ఇందిరానగర్ గ్రామంలో అమ్మవారి శరణ్ నవరాత్రోత్సవాల సందర్భంగా శ్రీ మహంకాళి ఆలయంలో రెండో రోజు బాల త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి హారతి మరియు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అధ్యక్షుడు మూడన్ తిరుపతి గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్, తాటి రాజేందర్, కమ్మారి మల్లేష్, లక్ష్మీబాయి, నారాయణ, గ్రామస్తులు, వివిధ పట్టణాల నుండి భక్తులు తరలివచ్చారు. సాయిముత్రి మహాకాళి ఆలయం వద్ద ఈరోజు శరణ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మొదటి రోజుగా స్వర్ణ కవచాలంకరణ దేవిగా మన ఇందిరానగర్ రెబ్బెన మండలం కొమరంభీం జిల్లాలో వెలిసినటువంటి స్వయంభూ మహాకాళి కనకదుర్గాదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే విధంగా అమ్మవారి రోజుకొక అవతారము మరియు అన్నదాన కార్యక్రమంలో నిర్వహించబడును. కావున అధిక భక్తులు వీచేసి మన అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకుని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లులుగా విరాజిల్లుతున్న మన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహాకాళి ఆలయం చాలా విశిష్టత గాంచింది.